హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ కూడా మీ మొబైల్ ద్వారా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ పేరు ఏడు తలల నాగేంద్రుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఆ రాజు గారికి ఒక భార్య ఆమె పేరు మనోరమాదేవి ఒక కూతురు తన పేరు అపరంజి ఒకరోజు రాజుగారు వేటకు వెళ్ళాడు అతనితో కూడా మంత్రి సేనాధిపతి వెళ్ళారు రాజుగారు వేటకు వెళ్ళిన సమయంలో ఏం జరిగిందంటే రాజుగారి కోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కింద పెద్ద పుట్ట ఉంది ఆ పుట్టలో నుంచి ఏడు నాగేంద్రుడు బయటకి వచ్చాడు అతను చక్క అంతఃపురానికి వెళ్ళాడు అంతఃపురంలో ఆ రాజు కూతురు అందాల దొంతి అపరంజి చక్కగా నిద్రపోతుంది నాగేంద్రుడు రాజకుమార్తెను ఎత్తుకొని పాతాల లోకానికి వెళ్ళిపోయాడు వేటకు వెళ్ళిన రాజు మంత్రి సేనాధిపతి నగరానికి వచ్చారు కనిపించని అపరంజి కోసం అన్ని చోట్ల గాలించారు వేగుల వారు ఎనిమిది దిక్కులకు వెళ్ళి వచ్చారు అందరూ వెతికి వెతికి నిరాశ చేసుకొని మహారాజు వద్దకు వచ్చి చెప్పారు అప్పుడు రాజు ఆలోచించి పాపను తెచ్చి ఇచ్చిన వారిని అల్లుడిగా స్వీకరిస్తానని ప్రకటించాడు ఒక సేవకుడు ఏనుగు మీద ఎక్కి ఈ ప్రకటనను వీధి వీధిన చదివి వినిపించాడు అట్లా వెడుతూ వెడుతూ ఏనుగు కూలీలు నివసించే గుడిసెల వద్ద ఆగింది ఓహో వినండి రాజాదిరాజ రాజ గంభీర వారి కూతురు మాయమైంది ఆ అమ్మాయిని తీసుకువస్తే రాజుగారు ఆ పాపనిచ్చి పెళ్లి చేస్తారు అర్ధరాజ్యం కూడా ఇస్తారహో అని అన్నాడు గట్టిగా ఏనుగు మీద ఉన్న సేవకుడు అప్పుడు ఒక చిన్న కుర్రవాడు ముందుకు వచ్చి గట్టిగా గొంతెత్తి చెప్పాడు కదా పోవయ్యే పెద్ద మనిషి నగరంలో రోజు ఒక్క బిడ్డ కనిపించకుండా పోతున్నదని ఏడాది బట్టి రాజుగారికి చెబుతుంటే వినిపించుకోలేదు ఆయనేమో ఆయన వేటలేమో మా దిక్కైనా చూడలేదు చివరికి మా చిట్టి తల్లి కూడా కనిపించకుండా పోయింది ఇప్పుడేమో అమ్మాయే కనిపించలేదు అర్ధరాజ్యం కాదు రాజ్యమంతా ఇచ్చినా మాకెందుకు పోవయ్యా అని అన్నాడు ఆ కుర్రవాడు ఏనుగు మీద కూర్చున్న వ్యక్తి ఉలిక్కిపడ్డాడు చక్కా వెళ్ళి ఆ మాటలన్నీ విన్నవి విన్నట్లే రాజుకు చెప్పాడు రాజు విన్నాడు అతడికి ఆలోచించే బుర్ర ఉంటే కదా అందుకే కదా మంత్రిని ఉంచుకున్నాడు మంత్రి వైపు చూస్తే అతడు ఆలోచించి జ్యోతిష్యుని వైపు చూశాడు ఆయన శాస్త్రం చూసి చూసి చివరికి ఏడు తలల నాగేంద్రుడు తీసుకుపోయాడని అందరూ పిల్లలు పాతాలలోకంలో భద్రంగా ఉన్నారని చెప్పేశాడు పాతాల లోకానికి వెళ్ళేదెవరు పామును చంపేదెవరు అని ఆలోచించసాగారు అందరూ సేనాధికారి గుడ్లు తేల వేశాడు అందరూ ఆలోచన కోసం ఆ కూలీల గుడిసెల దగ్గర కనిపించిన కుర్రవాణ్ణి అడగాలని నిర్ణయించుకున్నారు వాని మీద గారికి మంచి గురి ఏర్పడింది వాడి పేరు నీలవర్ణుడు రాజుగారు మంత్రిగారు సేనాధిపతి తన గుడిసె ముందుకు వచ్చి నిలబడి నీలవర్ణ నీలవర్ణ అని పిలిచారు నీలవర్ణుడు బయటికి వచ్చాడు అందరినీ చూసి ఎందుకు వచ్చారు మీరంతా అని అడిగాడు మీ చిట్టి చెల్లి మా చిట్టి పాప ఊళ్ళో కనిపించని బిడ్డలందరూ పాతాళలోకంలో లోకంలో ఉన్నారు నాగేంద్రుని చంపి పాతాళ లోకం నుంచి వారిని తీసుకురావాలి ఉపాయం చెబితే చాలు అర్ధరాజ్యం ఇచ్చి అల్లుణ్ణి చేసుకుంటాను అని అన్నాడు రాజు అదేమెంత పెద్ద పని కాదు కోటలో నుంచి సొరంగం తవ్వండి ఆ దారిలో పాతాళానికి వెళ్ళి పాపలను తీసుకురావచ్చు పామును చంపటానికి పట్టాకత్తి ఉంటే చాలు చిటికలో చంపేస్తా అన్నాడు నీలవర్ణుడు రాజుగారు ఊరి వారందరినీ రమ్మన్నాడు మూడు మాసాలు పట్టింది సొరంగం తవ్వటానికి పట్టాకత్తి పుచ్చుకొని నీలవర్ణుడే ముందు వెళ్ళాడు పడగలెత్తుకుని బుసలు కొడుతున్న పాముని కరుక్కున నరికి వేశాడు అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు వారి వారి కూతుర్లను వారెత్తుకొని పట్టణానికి వెళ్ళారు రాజుగారు పెద్ద సభ చేసి నీలవర్ణునికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అర్ధరాజ్యం ఇవ్వాలని ముహూర్తం నిర్ణయించమని చెప్పారు అప్పుడు నీలవర్ణుడు ముందుకు వచ్చి మీ రాజ్యము వద్దు మీ అమ్మాయి వద్దు మేము గుడిసెలో ఉండే కూలీలము మీరు మేడల్లో ఉండే మహారాజులు అని అన్నాడు రాజు ఎంత చెప్పినా వినలేదు చివరికి మీ అమ్మాయి మా గుడిసెలోనే వచ్చి ఉంటానంటే పెళ్లి చేసుకుంటాను మీ సొమ్ము మీ రాజ్యం నాకే మాత్రం వద్దు అని అన్నాడు అప్పుడు అపరంజి నవ్వుతూ ఒప్పుకుంది నీలవర్ణుని పెళ్లి చేసుకొని కూలీల వాడలోకి వెళ్ళిపోయింది ఇలా ఈ కథ సమాప్తమైంది ఇలాంటి ఎన్నో వీడియోల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి రాబోతున్నాయి కూడా వాటిని చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దానివల్ల నేను డైలీ అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా డైలీ పొందవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి